హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. సో ప్రజెంట్ అయితే నేను ఫిలిం నగర్లో ఉన్నాను. ఇది ఫిలిం నగర్ ఎఫ్ఎంసిసి ఛాంబర్. సో జనరల్లీ ఫిలిం నగర్ అంటే ఇది ఫిలిం స్టార్స్ అడ్డా. సో ఫ్యాన్స్ అందరికీ వాళ్ళ స్టార్స్ ఎక్కడుంటారు తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది. సో నేనైతే ఒక ఫన్నీ రెక్కీ చేస్తున్నాను. సో మీరు కూడా ఈ రెక్కీలో పార్టిసిపేట్ అవ్వండి. ఎస్, సో ఇదే మన ఫస్ట్ విజిట్ మంచు లక్ష్మి హౌస్. రోడ్ నెంబర్ 86లో ఉంటుంది వాళ్ళ హౌస్ కమ్ ఆఫీస్ ఇదే. సో ఇక్కడ నుంచి వాళ్ళ ఆఫీస్ వర్క్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో చూసారు కదా, ఇది వాళ్ళ హౌస్. అండ్ నెక్స్ట్ ఇంకొక విజిట్కి వెళ్దాం. కమ్ ఆన్. యా, ప్రజెంట్ మనం రోడ్ నెంబర్ 45లో ఉన్నాం. అంటే బాలయ్య గారి ఇల్లు. ఎస్, నందమూరి బాలకృష్ణ గారి ఇల్లు. సో ఐ హోప్ బాలయ్య ఫ్యాన్స్ అందరికీ ఇది మంచి అప్డేట్. అండ్ నెక్స్ట్ ఇంకొక హౌస్ ఎవరిదో నేను చెప్పను, ఫాలో మీ. మనం వచ్చేసాం ప్రభాస్ ఇంటికి, అమరేంద్ర బాహుబలి సంస్థానానికి. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఎక్కడుంటారు అనేది అందరికీ చాలా ఆసక్తికరమైన విషయం. సో యా, ఇది ప్రభాస్ గారి ఇల్లు. పెద్దమ్మ తల్లి టెంపుల్ బ్యాక్ సైడ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక స్టార్ ఇల్లు చూద్దాం. కమ్ ఆన్. ఎస్, ఇప్పుడైతే మనం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి ఇంటి దగ్గర ఉన్నాం. సో ఇదే వాళ్ళ ఇల్లు. బయట నుంచే అవుట్లుక్ ఇస్ రియల్లీ వెరీ ఆసమ్. అండ్ లోపల కూడా ఇంకా చాలా బాగుంటుంది. అండ్ పూరి గారు దీనికి ఒక చిన్న ముద్దు పేరు కూడా పెట్టినారు, అది కే. సో ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ హౌస్. కమ్ ఆన్. యా, సో మనం రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి ఇంటి దగ్గర ఉన్నాం. ఇదే వారిలు ఒకప్పుడు సూపర్ డైలాగ్స్తో యూత్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో. సో యా, కృష్ణంరాజు గారి ఇల్లు ఇది. ఎస్, ప్రజెంట్ నేను టాలీవుడ్ కింగ్ అండ్ రొమాంటిక్ హీరో గారి ఇంటి దగ్గర ఉన్నాను. ఎస్, మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరు అనేది. అక్కినేని నాగార్జున గారు ఇంటి దగ్గర ఉన్నాను. సో ఫ్యాన్స్ అందరికీ ఆబ్వియస్లీ క్యూరియాసిటీ ఉంటుంది నాగార్జున గారు ఎక్కడ స్టే చేస్తారో అనేది. యా, ఇదే వాళ్ళ ఇల్లు. హ్యావ్ ఎ లుక్. ప్రజెంట్ మనం దర్శక రత్న లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారి ఇంటి దగ్గర ఉన్నాం. సో వారు తనదైన మార్క్ చూపించారు వారు డైరెక్ట్ చేస్తున్న మూవీస్లో. వారు ఇక్కడే స్టే చేసేవారు. అల్లరి మూవీతో స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు మన తెలుగు ఆడియన్స్కి గిలిగింతలు పెడుతూనే ఉన్నారు వారే అల్లరి నరేష్. యా, సో వారి ఇల్లు మనం చూడొచ్చు. ఇది అల్లరి నరేష్ గారి హౌస్. హ్యావ్ ఎ లుక్. టాలీవుడ్లో బెస్ట్ కపుల్స్ అనే పేరు వస్తే ఖచ్చితంగా జీవిత రాజశేఖర్ అనే పేరు వినిపిస్తుంది. యా, సో జీవిత రాజశేఖర్ గారి ఇంటి ముందు ఉన్నాం. ఇదే వాళ్ళ ఇల్లు. హ్యావ్ ఎ లుక్. బెల్లంకొండ సురేష్ గారు అంటేనే ఒక లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ మూవీస్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వాళ్ళ సన్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఈ హౌస్లోనూ స్టే చేస్తారు. హ్యావ్ ఎ లుక్.